కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల రాజ్యాంగ రక్షణను కాలరాస్తున్నాయని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అన్నారు. గజ్వేల్లో నేడు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ ఉద్యోగాలకి రాకుండా ఒకవేళ వచ్చినా ఉన్నత స్థానానికి వెళ్లకుండా చేస్తున్నారన్నారు. ఈ వర్గాలకు న్యాయం చేయవలసిన ప్రభుత్వాలే అన్యాయం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ప్రైవేటు పరం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగుల పొట్టకొడుతూ ఈ వర్గాలకు ఉపాధి లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. రక్షణలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 15 16 మరి 46 ప్రకారంగా ఏదైతే ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అప్పుడే వెంటనే దాంతో పాటే మరి ఆ నోటిఫికేషన్ లోనే ఎంట్రీ లెవెల్ లోనే ఈ రిజర్వేషన్ల యొక్క పర్సంటేజ్ ని మరి తెలపడం అనేటువంటి జరుగుతుంది. ఓసీలకు ఓసీల కంటే తక్కువ మార్కులను మరి ఈ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయిస్తూ ఆ యొక్క శాతాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలపడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దాన్ని పక్కన పెట్టేసి మరియల ప్రభుత్వ ప్రోత్సాహంతో లేకపోతే అధికారులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెలియకన మరి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేటువంటిది తీవ్ర అభ్యంతరకరమైనటువంటి ఈ వర్గాలను ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసేటువంటి చర్యలకు పాల్పడినటువంటి వీరిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఆ యొక్క నోటిఫికేషన్ను సవరించి మరి ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తొలగించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.